రేపటి నుంచి మనం చేరబోయే గమ్యాలు మనం అంటే మనం ఎన్నుకోబోయే గమ్యాలు మనం ప్రయాణించే విధానాలు అన్నీ మళ్ళీ ఓటీటీని ఎలా ముందుకు తీసుకెళ్దాం, డిటిహెచ్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, మైనర్స్ ఎప్పటి నుంచి మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం, టీవీలు ఎలా తీసుకొని వెళ్దాం, ఎక్స్చేంజ్లో మనం ఎలా మళ్ళీ మనం కాయిన్ అమ్ముకోవడం లేదా వాళ్ళని తీసుకురావడం కోసం కేపీని ఎలా వినియోగించుకుందాం, ఇవన్నీ నేను మరలా మీతో ఒక్కొక్క దాని గురించి విపులంగా రోజు ఒక అకౌంట్ అంటే ఒక బిజినెస్ గురించి, ఇంకా అకౌంట్స్ కాదు ఇక్కడ, అకౌంట్ అని పేరుకే కానీ మనం ఇప్పుడు సాంప్రదాయమైన వ్యాపారంలో పూర్తిగా నిమగ్నం అయ్యడానికి అన్ని రంగాలని సిద్ధం చేసుకుని మేము ఎందుకు వస్తున్నాం. రేపటి నుంచి ఒక్కొక్క దాని గురించి నేను వివరిస్తూ ఉంటాను, వాటిని కింద స్థాయి వరకు తీసుకెళ్ళండి. నేను మాట ఇస్తున్నాను, ఎస్వీ అకౌంట్స్ ద్వారా కంటే దానికి 10 టైమ్స్ మీకు ఎన్ఎస్ నాన్ స్టాకబుల్ వచ్చేటట్టుగా, ఆ నాన్ స్టాకబుల్ అనే పేరుని కూడా మార్చుకున్నాను. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది నేటితో ముగిసిన అధ్యాయం, అది వేరే చోట ప్రారంభం అయ్యేటువంటి అధ్యాయం, అంటే ఎక్స్చేంజ్లో దాని తాలూకా విజయ దుండుపి మోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇంకా నాన్ స్టాకబుల్ పదం కాకుండా వీలైన తొందరలో కొత్త పదం మనం పెట్టుకున్నాం. సో అలా నాన్ స్టాకబుల్ అనేది మాట్లాడరు కాబట్టి అంతవరకు, ఇప్పుడు మీకు వస్తున్న నాన్ స్టాకబుల్ కంటే 10 రెట్లు పెరిగేలా, ఇప్పుడు అట్టడుగు నుండి పోయి నాకు అసలు డబ్బులు రాలేదు అనుకుని వాళ్ళకి కూడా డబ్బులు వచ్చేలా, పైన బాగా తీసుకున్న వాళ్ళతో సమానంగా కింద నుండి వాళ్ళు కూడా కష్టపడితే వాళ్ళకి వచ్చేలా నేను ఇంకా ప్రణాళిక సిద్ధంగా ఉండి వాటన్నింటినీ మీతో చర్చిస్తాను. నేను ఒక మాట చెప్పానా, జరగాలి. ఎందుకు జరిగి మాత్రం చెప్తాను, నేను దేవుని కాదు, అబద్ధం చెప్పకుండా ఉంటే జరిగేవి మాత్రమే చెబితే ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, ఇక తర్వాత మరొక 2 విషయాలు చెప్పాలి మీకు. అందులో మొదటిది యూట్యూబుల్లో వచ్చిన వాటిని, ఉదాహరణకి అందరికీ ఇన్సూరెన్సు, అరే అందరికీ ఇన్సూరెన్స్ ఎలాగేవాళ్ళం, వాళ్ళు పూర్తిగా ఆ యూట్యూబుల్లో వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలీదు, ఆ లోపలికి వెళ్ళి సంపూర్ణంగా మనసు పెట్టి వినండి, అప్పుడు మీకు వాళ్ళు ఏం చెప్పారు మీకు అర్థమవుతుంది. ఓన్లీ హెడ్లైన్స్ థంబ్లైన్ చూసి సార్ అందరికీ మీరు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్ట అని నన్ను అడిగే ప్రయత్నం ఈ మెసేజ్ ద్వారా చేస్తున్నాం, మిగతా మార్గాల ద్వారా చేయకండి. అలాగే ఆ యూట్యూబ్ ఆయన నేను చెప్పింది చెప్పినట్టుగా కాకుండా వాళ్ళ వ్యూస్ కోసం ఏదైనా అబద్ధాలు కానీ కల్పితాలు కానీ చెప్తే నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్ పలానా యూట్యూబ్ వాళ్ళు ఇలా చెప్పారు ఇలా ఇచ్చారు అనే నాకు సంబంధం ఉండదు. నా వయసు నేరుగా వాళ్ళు ఇచ్చి చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం కంపల్సరీగా మనందరం చేద్దాం. కానీ ఆ వాయిస్ని బేస్ చేసుకుని వాళ్ళు కొత్తగా ఇంకోటి చెప్పారు అంటే దాంట్లోనున్నటువంటి మంచికి నేను బాధ్యుడిని, చెడుకు కానీ నేను చెప్పని వాటికి నేను ఎట్టి పరిస్థితిలో బాధ్యుడిని కాదు. కాబట్టి ఇది మీరు గమనించి వాటిని చూడండి. నేను ఏ యూట్యూబ్ వారిని తప్పట్టట్లా, ఒకవేళ ఎక్కడైనా అరకొరగా వాళ్ళు ఒకదానికి బదులు ఒకటి చెప్తే మాత్రం నాకు సంబంధం లేదు, తప్పు చెప్తారు. అందరికీ ఇన్సూరెన్స్ కాదు, అది నేను మళ్ళీ మాట్లాడతాను ఒక్కొక్క దాని గురించి. దానికి ఒక క్రైటీరియా తీసుకొని ఇన్ని మందిని వెనుకున్నట్టు కానీ లేదా ఇంత నీకు టీం ఉన్నా కానీ నీకు ఆ ఇన్సూరెన్స్ కాదు భరోసా. కిబో కుటుంబ సభ్యులకి కిబో నేను మన కేజీసీ నుంచి కేజీసీ సభ్యులకి మీద నుంచి కిబో కుటుంబ సభ్యులు కాదు, కేజీసీ అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి తరపు నుంచి మన సభ్యులకి కేజీసీ తరపు నుంచి మీకు భరోసా ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉంది, అది నేను చెప్తాను. కానీ
అకౌంట్ తీసుకున్న అందరికీ కాదు, అందరికీ కాదు, చూసుకోండి.